పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ తల్లి హత్యకు గురైందంటూ భువనగిరి పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి పిల్లలు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు రాత్రి లక్ష్మి అనే మహిళను ఆర్యకుమార్ అనే వ్యక్తి హత్య చేశాడు. జనగామ జిల్లా పెద్దమడుగుకు చెందిన ఆమె భర్త చనిపోవడంతో బతుకు తెరువు కోసం హైదరాబాద్లో ఉంటోంది. లక్ష్మి స్వగ్రామానికి చెందిన ఆర్యకుమార్ నిన్న ఆమెను భువనగిరికి తీసుకువెళ్లి కిరాతకంగా హత్య చేశాడు. ఉదయం భువనగిరి ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆమె పిల్లలు తల్లి మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకున్నారు. ఆర్యకుమార్ గత కొన్నాళ్లుగా తమను వేధిస్తున్నాడని, తమ వద్ద డబ్బులు బంగారం తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నాడని వాపోయారు. ఇప్పటికే పలుమార్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఆర్యకుమార్ తమ తల్లిని హత్య చేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. మా మమ్మీ డ్యూటీ చేసే దగ్గర జాయిన్ అయ్యింది సార్. మా అక్కల్ని హెరాస్ చేసింది సార్. వీళ్ళని హెరాస్ చేయడం ఒకసారి చేస్తే మంజరే స్పేస్ లో కంప్లైంట్ ఇచ్చినాం. టూ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. టూ టైమ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కరెక్ట్ వర్క్ చేస్తే సార్, ఇప్పుడు మా మమ్మీ చదువుకుంటుండే సార్. అదే పోలీసులు అప్పుడు న్యాయంగా డ్యూటీ చేస్తుంటే వీళ్ళతో నేను అప్పటి నుంచి అదే మొక్కుంటున్నా సార్. ఈ పోలీసు వాళ్ళతో ఆ పోలీసు వాళ్ళతోనే మాకు సపోర్ట్ ఎవ్వరు లేదు సార్. పోలీసు వాళ్ళకి 3 గంటలకు వచ్చినాం సార్. మీ మీడికి 3 గంటల నుంచి కుక్కలా ఏడుస్తున్నా సార్. వాళ్ళు ఒబ్బరు పట్టించుకుంటలేరు. న్యాయం జరగదు సార్. ఏ పోలీసు వాళ్ళతో న్యాయం జరగదు. ఇంకొకరికి ఇష్టం కాకుండా వాళ్ళ అత్తే చంపాలి సారు. వాళ్ళు ఏ కేసు పెట్టినా కాదు. లంచాలు పోలీసులు ఇన్స్పెక్టర్ సారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ సారు.